వెల్కమ్ బ్యాక్ టు పలనాడు ప్రజానాడి ఛానల్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధుల అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తుంది మా పలనాడు ప్రజానాడి ఛానల్. వార్తలు, ఇంటర్వ్యూస్, ఆధ్యాత్మికం పలనాడులో జరిగే ప్రతి అప్డేట్ తో మీ ముందుకు. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. जोहार अमित खान जोहार अमित खान जोहार जोहार अमित खान जोहार जोहार अमित खान जोहार मां मार्केट यार्ड लो डॉक्टर अंबेडकर गारी 132వ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా నేడు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వ్యవసాయ మండలి చైర్మన్ శ్రీ సాయి మార్కొండాయుడు గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ కొలు నరసింహరావు గారికి, రాష్ట్ర డైరెక్టర్ ఉప్పలపాడు మా ఉప్పలపాడు జారీ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేడు అంబేద్కర్ జయంతి జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన మహామహుల్లో మహానుభావుడు. ఆయన చరిత్ర ఎన్నో దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని రచించి మనకు అందించిన మహానుభావుడు. ప్రజాస్వామ్య దేశాలలో మనదే మొట్టమొదటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే లేకపోతే నేను కానీ సాయి కానీ జానీ కానీ పోలూరు కానీ లేము. మా పదవులు అన్నీ ఆయన పెట్టిన భిక్షే. ఆయనకు ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఆయన అందరి వాడిగా భావిస్తూ థ్యాంక్ యూ ఆల్ చెప్పవలసిందిగా కోరుతున్నాం. భారతదేశంలో కలకాలం భారత రాజ్యాంగం ఉన్నంత వరకు గుర్తుంచుకోదగినటువంటి వ్యక్తి భీమరావు రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ గారు మహారాష్ట్రలో ఒక అన్నగారిన వర్గంలో జన్మించినటువంటి వ్యక్తి. అప్పుడున్నటువంటి కుల వివక్ష లేకపోతే కట్టుబాట్లని అధిగమించి అప్పుడు బరోడా మహారాజు గారి సహాయ సహకారాలతో పై చదువుకి వెళ్ళినటువంటి వ్యక్తి. ఇంట్లో కరెంటు లేదు, తినటానికి తిండి లేదు, అయినా కూడా అత్యున్నత చదువు కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి, లండన్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం, ఎంఏ సోషియాలజీ, ఎంఏ పొలిటికల్ సైన్స్, అలా ఎంఏ హిస్టరీ, ఇవన్నీ చాలా డిగ్రీలు చేసి ప్రపంచ మేధావుగా గుర్తింపు పొందిన వ్యక్తి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం మనకి ఈరోజు స్ఫూర్తి. అలానే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 45-46 ప్రకారంగా ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విల్ ప్రొటెక్ట్ ది వీకర్ సెక్షన్స్ అండ్ దే ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అండ్ ఈక్వాలిటీ టు ప్రొవైడ్ ఈక్వాలిటీ టు ద వీకర్ సెక్షన్స్ వాళ్ళ యొక్క క్యాస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి కాపాడాలి, వాళ్ళని పైకి తీసుకురావాలి, అప్లిఫ్ట్ చేయాలనేటువంటి ఒక ఆర్టికల్ 46 ప్రకారంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్టీ ఎస్సీ బీసీలకి అన్ని పదవులు రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం కాకుండా ఎడిషనల్గా పార్టీలో కూడా రిజర్వేషన్లు కల్పించి పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, అన్ని పదవులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టికల్ 46ని తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నారు, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు పరుస్తూ వస్తున్నారు. ఇటువంటి రాజ్యాంగాన్ని మరి మనకి డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా 24 దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని క్రోడీకరించి గొప్ప రాజ్యాంగాన్ని మనకి అందించినటువంటి
మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన జయంతిని ఈరోజు నేషనల్ హాలిడేగా భారత ప్రభుత్వం ప్రకటించారు అట్ ది సేమ్ టైం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని ఈ రోజు 100 దేశాల్లో జరుపుకుంటున్నారు భారతదేశంలో నేషనల్ హాలిడేగా ప్రకటించారు 100 దేశాల్లో జరుపుకుంటున్నారు ఇది నిజంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చేటువంటి అరుదైన గౌరవం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో కూడా మన విజయవాడలో కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు అలాగే తెలంగాణలో కూడా ఏర్పాటు చేస్తారు అంటే మన మన రాష్ట్రంలో మన అంబేద్కర్ గారికి ఇచ్చేటువంటి అత్యున్నత గౌరవంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే గౌరవంగా మేము భావిస్తూ ఉన్నాం మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యాద చైర్మన్ పెద్దన్న గారికి అలానే వైస్ చైర్మన్ నర్సరావు గారికి మా తమ్ముడు బ్యూటిఫికేషన్ డైరెక్టర్ జానీ గారికి మిగతా అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ 132వ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పిస్తున్న మన మార్కెట్ యాడ్ చైర్మన్ వెంకటశెట్టి గారికి అలానే మరో చైర్మన్ సాయిమల్లెడ్డి గారికి మా డైరెక్టర్ జానీ గారికి ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులకి మీడియా మిత్రులకి వందనం అభివందనం మరి రాజ్యాంగాన్ని సృష్టికర్త అంబేద్కర్ గారు ఆ సృష్టి ఇయ్యబట్టే ఇవాళ అన్ని దేశాల్లో కన్నా మనం ముందున్నాం మరి ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఆయన రాసిన రాజ్యాంగంలోనే క్షుణ్ణంగా తీసుకొని అదే మనం పాటిస్తున్నాం ఈ రోజున మరి మైనార్టీలు కావచ్చు ముస్లింలు కావచ్చు ఎవరికైనా మరి ఇవాళ ఇస్తున్నామంటే ఆయన సృష్టించిన 40వ సృష్టికర్త ఆ రోజు రాశారు కాబట్టి ఇవాళ మరి 60% బీసీలకి వీళ్ళకి మరి పదవులు వచ్చినాయి కనుక ఈ ఆయన సృష్టిని మరి జగన్మోహన్ గారు తీసుకొని ఆయన కోవలో నడుస్తున్న మన జగన్మోహన్ గారికి అలానే మన మాచల మన ఎమ్మెల్యే రామకృష్ణ గారికి వెంకటరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన గంగాయకొండ పాట అయితే గెట్టుకు వస్తుంది ఆటో ఇదొక ఒక్క నిమిషం నేను మళ్ళీ ఫోన్ చేస్తుంది చిన్న పీస్ లేదు అందుకే బిస్కెట్.